హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా చాలామంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండీ నైట్ అవ్వగానే ఇంట్లో వచ్చేసి ఇంట్లో నుండే కిచెన్లోన గట్టును ఈ విధంగా మనకి సామాన్లు అనేవి పౌడర్ చేసేసి ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు కూడా పెట్టేస్తూ ఉంటాయండి ఇలా పిల్లలు పెట్టేసాయి అనుకోండి ఇంటి నిండా కూడా ఎలకలు అనేవి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి వీటి వల్ల మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది నష్టపోవలసి కూడా వస్తుంది ఇంట్లో రేషన్ సరుకులతో సహా పౌడర్ చేసేస్తూ ఉంటాయి బట్టలన్నీ కూడాను చింపేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇంకో ఒక్క ఎలక కూడా రాకుండా ఇంట్లో ఉండే ఎలకలన్నీ కూడా చనిపోవాలంటే ఒక మంచి న్యాచురల్ టిప్ను అయితే తెలుసుకుందాం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఎలుకలు అనేవి ఇంట్లో ఇంకో రాకుండా ఉండడం కోసం మన ఇంట్లో వాటితో ఒకటే మనం న్యాచురల్గా ఒక మెథడ్లోనైతే ఇంగ్రీడియంట్ని అయితే తయారు చేసుకుందాం అండి ఏమీ లేదు ఒక బౌల్ తీసుకొని ఇందులోన ఒకటిన్నర లేదంటే రెండు స్పూన్ల వరకు కూడా చనాపిండిని వేసుకోండి చిన్నపిండి లేనట్టయితే గోధుమ పిండి ఇలా మీకు నచ్చిన పిండి ఏదైనా తీసుకోండి సో నేను ఇక్కడ అయితే చనపిండిని తీసుకున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కూడా సర్ఫ్నైతే వేసుకోండి సర్ఫ్ అనేది మనకి ఎలుకలు తినగానే వాటికి రియాక్షన్ అనేది ఇచ్చేస్తుంది ఎందువలంటే సర్ఫ్లో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి కదా సో అందుకే సర్ఫ్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి చాలామంది మార్కెట్లో చాలా రకాలుగా మందులు వాడి విసుకిపోయి ఉంటారండి ఎలుకలు అనేవి ఇంట్లో ఇంకొకసారి వచ్చాయంటే అస్సలు పోవు సో మన మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి పంచదార అండి పంచదార ఒక టీ స్పూన్ వరకు కూడా వేసుకోండి అంటే షుగర్ వేయడం వల్ల మనకి అట్రాక్ట్ అవుతాయి ఇవి తినడానికి వస్తాయి అన్నమాట ఎలుకలు ఆ తర్వాత మర్చిపోకుండా ఇందులోనే ఒకటి లేదా రెండు కర్పూరం బెల్లని తీసుకోండి ఇంట్లోన ఎక్కువగా మనకి ఎలుకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి సో ఇలా మీరు కొంచెం పిండి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కొంచెం తయారు చేసుకోండి ముద్దనైతే తరువాత కొంచెం మంచిగా కొంచెం వాటర్ని మరీ పల్చగా కాకుండా జస్ట్ నేను ఇక్కడ ఒక్క స్పూన్ మాత్రమే వాటర్ను వేసాను చూసారు కదా ఇలా వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చాలామంది కోడన్ను ఇంట్లో బియ్యం బస్తాలు కానీ లేదంటే పప్పు బస్తాలు ఇలా చాలామంది పండించిన కూడా ఇంట్లో పెడుతునేటప్పుడు కోడన్ని ఇవన్నీ కోడన్ను పాడు చేసేస్తూ చాలా రకాలుగా మనల్ని నష్టపరుస్తూ ఉంటాయండి వీటికి సీట్లు కూడా మనకు మార్కెట్లో ఉంటాయి షీట్ అనేది చాలా చాలా కాస్ట్ ఎక్కువ అలానే మనకు ఎక్కువసార్లు యూజ్ అవుతుందంటే అస్సలు యూజ్ అవ్వదండి నేను కూడా ఎలుకలతో చాలా ఇబ్బంది పడ్డాను ఒకసారి మా ఏసీలో వంకుకోవడను వైర్లు అనేవి కట్ చేసి రిపేర్ వచ్చేసింది అలాగే స్కూటీ ఇలా వైర్లు అనేవి కట్ చేసేసి ఇంట్లో మనకైతే చాలా రకాలుగా అయితే డబ్బులు కూడా వేస్ట్ అయిపోతుంటాయి సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముద్దని ఈ విధంగా తయారు చేసుకోవాలి సో ఇదే మనకి ఇంట్లోకి ఎలుకలు రాకుండా చేస్తుందండి దీన్ని మనం ఏ విధంగా ఒక న్యూస్ పేపర్ని కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పేపర్ని తీసుకొని నాలుగైదు పీసుల వరకు కూడా తీసేసుకోండి సో ఈ విధంగా పేపర్ వేసామనుకో మనకు కూడా చాలా సేఫ్ అండి కిందన పెట్టేటప్పుడు కూడా ఇటువంటి డ్యామేజ్ అనేది ఉండదు అలాగే మనము దీన్ని తీసి బయటకు పడేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ నాలుగు వరకు కూడా పేపర్ మొక్కలు తీసేసుకొని ఇన్ని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పేపర్కి నొక్కు పెట్టేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి అస్సలు పడిపోకుండా ఉండడం కోసం అంటే అవి ముద్ద అనేది మనకి ఏంటంటే ఎలుకలు బయటకు తీసుకొని వెళ్ళిపోయి చనిపోతాయండి సో అంత బాగా యూజ్ అవుతుందనమాట రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ కూడాను ఒక్క ఒక్క ఈ మిశ్రమంతో బయటికి పరారైపోతాయండి సో కొన్ని రోజులు మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్కడైనా ఇవి పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు అయితే చిన్నపిల్లలు ఇంట్లో ఉండే లేదంటే పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులు గట్ట పెంచుకునే వారు ఉంటారు కదండి ఇవన్నీ కూడా వీటిల్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మీరు కొన్ని రోజులు ఇంట్లో వంకి ఎలకలు పోయిన అన్ని రోజులు కోడన్ను చక్కగా పెట్టి చూడండి మీకు ఖచ్చితంగా ఒక్కసారికి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎక్కడైతే మనకి ఈ ఎలుకలు తిరుగుతున్నాయనే ప్లేసెస్ అనేవి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఎక్కువగా మన కిచెన్లో వచ్చేస్తూ ఉంటాయండి ఎందువల్లంటే ఫుడ్ ఐటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే వాటర్ పోయే హోల్స్ అనేవి ఉంటాయి కదా బొండీలు అంటూ ఉంటాము అక్కడ బాత్రూంలోన ఇలా మనం ఇక్కడ అన్నిటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు నేనైతే స్టవ్ దగ్గర స్టవ్ కిందన అలాగే సింక్ దగ్గర ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఇలా మనకి ఎంట్రెన్స్ దగ్గర కట్టున్న ఈ విధంగా నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైం పూర్తిగా క్లీన్ చేసేసుకోండి సో ఇవి పెట్టేటప్పుడు లోని ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి లేదంటే ఎలుకలు అనేవి పౌడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా కొన్ని రోజులు మీరు ట్రై చేసి చూస్తే ఇంట్లో ఉండే మీకు బలులు బొద్దింకులు ఎలుకలన్నీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ ఈ విధంగా కాగితంతో ఫోల్డింగ్ చేసుకొని పడేసుకున్నట్లయితే ఇంట్లో ఎలుకలన్నీ మాయం యూజ్ అవుతుంది ఎవరైతే ఈ ఎలుకలతో ఇంకా మా వల్ల కాదు ఎలుకలతో అస్సలు పడలేకపోతున్నాం అనుకుంటారు సింపుల్గా చివరి సరిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలుకలన్నీ మాయము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ